సంగీత కాఫీ తెస్తున్నానండి. చదువుకోకుండా ఎక్కడికి వెళ్ళింది ఇది? శ్రావ్య, కొట్టడం కాదే చంపాలి. నువ్వెంత నీ వయసు అంత, నువ్వు చూసిన వీడియోలేంటే, నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నావు, నీ గురించి ఎన్ని కలలు కన్నావు, మా కలలన్నీ నాశనం చేసావు కదే. నిన్ను కొట్టడం కాదే చంపాలి. నువ్వెంత నీ వయసు అంత, నువ్వు చూసిన వీడియోలేంటే, ఇంకెవరన్నా చూసి అదేం చేసిందో తెలిస్తే మీరే దాన్ని కొడతారు. మీకేం తెలీదు, మీరు అడ్డు తప్పండి. స్టాప్ ఇట్. ఇదంతా దీని వయసు అంత? ఈ వయసుకి అంత పెద్ద తప్పేం చేసి ఉంటుందని అతలా కొడుతున్నావు? మీరే అంటున్నారుగా ఇదంతా దీని వయసు ఎంతని. నెట్ లో ఇది ఎలాంటి వీడియోలు చూస్తుందో తెలుసా? ఇది ఈ వయసులోనే ఇటువంటి వీడియోలు చూస్తోంది. దీని బతుకేం కావాలి, భవిష్యత్తు ఏం కావాలి? అది చెడిపోతూ ఉంటే చూస్తూ ఎలా ఉండగలనండి? ఇంతకీ ఏం వీడియోలు చూస్తుంది? పార్లమెంట్ సమావేశాలు చూస్తోంది అది. ఏమన్నా ఏం చూస్తుంది? ఇంటర్నెట్ లో పార్లమెంట్ సమావేశాలు చూస్తోంది అది. అవునా? నిజమా? భూతు మరియు హింసాత్మక చిత్రాలకు ప్రభుత్వ ఆధీనంలోని సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ను జారీ చేస్తోంది. ఏ అంటే అడల్ట్స్ ఓన్లీ అని అర్థం. ఆ సినిమాలు పెద్దలకు మాత్రమేనని, చిన్నపిల్లలు చూడకూడదన్నదే ఏ సర్టిఫికెట్ లోని అంతరార్థం. చిన్నపిల్లలు ఆ సినిమాలు చూస్తే చెడిపోతారని, దారి తప్పుతారని ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అది నిజమే. ప్రస్తుతం చట్టసభలో ప్రజాప్రతినిధులు కొట్టుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు, ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు, హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు, చట్టసభల్లో మహిళా నేతల చీరలు లాగిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ సెక్స్ అండ్ వైలెన్స్ పరిధిలోకే వచ్చే అంశాలు. సో చట్టసభల సమావేశాలను చూసి కూడా చిన్నపిల్లలు చెడిపోవడానికి, దారి తప్పడానికి అవకాశం ఉంది. కావున శాసనసభ మరియు పార్లమెంట్ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాల ముందు పెద్దలకు మాత్రమే అన్న కార్డు వేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వానికి తెలియజెప్పడమే మా ఉద్దేశం.